హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ షిన్నీ ఫ్రమ్ లేడీ షాయిస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే షవర్ జెల్స్. షవర్ జెల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే ఎలా యూజ్ చేయాలి, సో బెనిఫిట్స్ ఏంటి, ఇది మన టాపిక్ అనమాట. ఈ టాపిక్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే ఫుల్ రివ్యూ అనేది మీకు అర్థమవుతుంది, అసలు షవర్ జెల్స్ వాడొచ్చా లేదా అని చెప్పేసి. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయినట్లయితే, నేనైతే యూజ్ చేసేది నివ్యా వాళ్ళది షవర్ జెల్, లెమన్ అండ్ ఆయిల్ అనమాట. దీని ఫ్లేవర్ వచ్చేసరికి మెయిన్లీ ఏంటంటే కేర్ ఆయిల్ పర్ల్స్, ఇక్కడ మెన్షన్ చేశారు కదా బాటంలో. నెక్స్ట్ దీని క్వాంటిటీ చూసుకున్నట్లయితే 125 ml, అలాగే దీని ఎంఆర్పి వచ్చేసరికి 99 rupees, 125 rupees ఉండేది, కానీ ఏంటంటే 26 rupees ఆన్ డిస్కౌంట్ అనమాట. ఇక లిక్విడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా గ్రీన్ కలర్, లెమన్ అంటే కూడా మనకి ఏంటంటే గ్రీన్ కాబట్టి, సో లిక్విడ్ని కూడా అలాగే వీళ్ళు ప్రిపేర్ చేశారు. బాటిల్ అయితే ట్రావెల్ ఫ్రెండ్లీ, అలాగే మనం ఎంఆర్పి చూసుకుంటే నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీయే అనిపించింది, నా వరకు మాత్రమే చెప్తున్నాను అఫ్కోర్స్. ఇక ఈ యెల్లో గ్రాన్యూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ యెల్లో గ్రాన్యూల్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం బాడీ మీద షవర్ జెల్ని అప్లై చేసినప్పుడు ఈ యెల్లో గ్రాన్యూల్స్ అనేవి మనకి స్క్రబ్లా యూజ్ అవుతాయి అన్నమాట. స్క్రబ్లా యూజ్ అయితే ఏమవుతుంది అంటే డెట్ పార్టికల్స్ పోతాయి, అలాగే వైట్ హెడ్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బబుల్స్ లాగా అనిపిస్తుంది కదా బాటిల్లో, ఈ బబుల్స్ ఏంటి అనుకుంటున్నారు కదా, ఇవి ఆయిల్ పోల్స్ అనమాట. ఎవరికైనా సరే ఆఫ్టర్ బాత్ తర్వాత బాడీ అనేది చాలా డ్రై అయిపోతుంది, సో షవర్ జెల్ యూజ్ చేయడం వల్ల, అలాగే మెయిన్లీ దీంట్లో బబుల్స్ ఉన్నాయి కదా, కేర్ ఆయిల్ బబుల్స్ అంటారు వీటిని, ఈ ఆయిల్ పోల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఇస్తుంది, సో బాడీని డ్రై అవ్వనివ్వదనమాట. ఇక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ వస్తే, ఇంగ్రీడియంట్స్ అనేది మనందరికీ యాక్చువల్లీ తెలిసిందే, ఆక్వా, సోడియం సల్ఫేట్ ఇట్లా ఎక్సెట్రా అన్నీ తెలిసిందే. మెయిన్ ఇంగ్రీడియంట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లిజరిన్. గ్లిజరిన్ అనేది హైలీ ప్రెజెన్స్ అవుతుంది షవర్ జెల్లో, అందుకని మనకి మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఇస్తుంది బాడీకి. ఇక్కడ చూసారు కదా అప్లో ఏంటంటే డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని చెప్పేసి ఎలా యూజ్ చేయాలో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో లిక్విడ్ అయితే ఎలా ఉంటుంది నేను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. కలర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది కదా చూడండి. చెప్పాను కదా గ్లిజరిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే దీంట్లో మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది మనకి బాగా ఇస్తుంది, అలాగే డస్ట్ పార్టికల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. ఫైనల్లీ అయితే ఫ్రాగ్రెన్స్ విషయానికి వస్తే, అసలు మీరైతే డౌట్ పడనవసరం లేదు ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందో, మనకి పడుతుందో లేదో, సో ఎలర్జీ వస్తుందేమో అన్నట్టు. నేనైతే స్మెల్ విషయానికి వస్తే ఏంటంటే చాలా బాగుందని చెప్తాను, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్రాగ్రెన్స్ అనేది లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటుంది మనం షవర్ జెల్తో బాత్ చేసినప్పుడు, నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను, సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. షవర్ జెల్స్ ఏంటంటే 2-3 bottles యూజ్ చేసిన తర్వాతే నేను మీతో రివ్యూ షేర్ చేస్తున్నాను, సో ఎలాంటి ఫియర్ లేకుండా ఒకసారి యూజ్ చేసి చూడండి మీరు కూడా, టెన్స్ మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. సో బెనిఫిట్స్ విషయానికి వస్తే మనకి ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ ఏంటి అంటే, మెయిన్గా మన బాడీ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే బాడీ ఆర్డర్ అనేది చాలా బ్యాడ్గా వస్తుంది, సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, మన పక్కన ఎవరైనా కూర్చున్నప్పుడైనా కొంచెం ఇన్సైడ్ ఫీల్ ఎలా ఉంటుంది అంటే, మన దగ్గర బాడీ ఆర్డర్ అనేది కొంచెం బ్యాడ్ ఉంటుంది కదా, వీళ్ళు ఏమనుకుంటారు అన్నట్టు కొంచెం మనకి షై ఫీలింగ్ కూడా వస్తుంది, అలాగే టెన్స్ కూడా ఫీల్ అవుతాము. అట్లా అవ్వకూడదు, మన బాడీ ఆర్డర్ అనేది చాలా కంట్రోల్డ్గా ఉండాలి అనుకుంటే షవర్ జెల్ని యూజ్ చేయండి, అదొక మంచి బెనిఫిట్ మనకి దీనివల్ల. అలాగే నేను తీసుకున్నది ఏంటంటే లెమన్. లెమన్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే ట్యాన్ పోగొడుతుంది, తెలుసు కదా లెమన్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ప్రెజెన్స్ అవుతాయన్నమాట, సో అందువల్ల ఏంటంటే మనకి ట్యాన్ రిమూవ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా కొంచెం లైట్గా ఇది రిమూవ్ చేయగలుగుతుంది. అలాగే దీంట్లో ఉన్న ఎల్లో గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది, స్క్రబ్లా యూజ్ అవుతుంది అన్నమాట. సో మన నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం సోప్తో బాత్ చేసామనుకోండి, ఆఫ్టర్ ఏంటంటే మనకి బాడీ డ్రై అవుతుంది కదా,
అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాము బాడీకి. సో షవర్ జెల్ యూజ్ చేసిన తర్వాత ఏంటి అంటే మనం వెంటనే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయనవసరం లేదు. ఎందుకంటే షవర్ జెల్తో మనం బాత్ చేసినప్పుడు మన బాడీని డ్రై అవ్వనివ్వదనమాట. సో అదొక మంచి బెనిఫిట్ అనేది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ షవర్ జెల్ ఎవరు యూజ్ చేయొచ్చు, బోత్ జెండర్ యూజ్ చేయొచ్చు, అంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ ఈ షవర్ జెల్ని యూజ్ చేయొచ్చు. లెమన్ అండ్ ఆయిల్ మాత్రమే బోత్ జెండర్ యూజ్ చేయాలి, వేరే ఫ్లేవర్స్ ఉన్నాయి అవైతే ఓన్లీ ఉమెన్స్కి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ అలాగే ఫేస్ హెయిర్కి కూడా అప్లై చేయొచ్చు అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా. మెయిన్ ఏంటంటే బాడీకి అప్లై చేయండి, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే హెయిర్ విషయానికి వస్తే సమ్ ఏంటంటే మనం అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక్కొక్కసారి ఏంటంటే అకేషన్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనకి అవైలబిలిటీ లేదనుకోండి షాంపూ బాటిల్ అనేది, అప్పుడు మనకి ఏంటంటే 1 or 2 times ఎనఫ్ ఇంకా ఏంటంటే అప్పుడు మనం షవర్ జెల్ని హెయిర్ వాష్గా యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఎవ్రీ డే హెయిర్ వాష్గా దీన్ని యూజ్ చేస్తే మంచిది కాదు అని నాకు అనిపించింది. జస్ట్ అయితే నేనైతే డైలీ దీన్ని ప్రమోట్ చేయను హెయిర్కి మాత్రం, ఓన్లీ బాడీ అండి ఫేస్. మీకు ఫేస్కి కూడా అప్లై చేస్తే బ్లాక్ అవుతుందేమో అనే డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారు అంటే జస్ట్ 1 or 2 days అప్లై చేసి చూడండి. మీకు సెట్ అవ్వలేదు బ్లాక్గా అనిపిస్తుంది అంటే ఓన్లీ బాడీకి మాత్రమే దీన్ని అప్లై చేసి బాత్ చేయండి. అలాగే ఫేస్కి నార్మల్గా సోప్ అప్లై చేసుకోండి లేదా ఫేస్ వాష్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే జస్ట్ ఆప్షన్స్ చెప్పానంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఎలా యూజ్ చేస్తారు, సో బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, అలాగే నేను కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. మనకి షవర్ జెల్ ఎలా యూజ్ చేయాలంటే ఇది షాంపూ బాటిల్ కాదు కాబట్టి సో మనం పామ్స్ మీద అప్లై చేసేసి బాడీకి అప్లై చేయలేము, అసలు అవ్వదు కూడా. సో అప్పుడు మనకేంటి అంటే లూఫా లేదంటే మనం షవర్ జెల్ అయితే అస్సలు యూజ్ చేయలేము. చూస్తున్నారు కదా, ఇది డిమార్ట్లో పర్చేస్ చేశాను 25 rupees. సో ఇలాంటి లూఫా ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను జస్ట్ మామూలుగా చూపిస్తున్నాను, ఇలా లూఫా తీసుకున్నప్పుడు ఎలా యూజ్ చేయాలి అని చెప్తున్నాను. ఫస్ట్ లూఫా తీసుకోండి, లూఫా తీసుకున్న తర్వాత వాటర్లో సోక్ చేయండి లూఫాని, ఓకేనా. వాటర్లో సోక్ చేసిన తర్వాత ఈ షవర్ జెల్ని తీసుకొని 4 ml దీని మీద పోర్ చేయండి. ఇలా అంటే 4 ml అంటే కొంతమందికి అర్థం కాదేమో, ఒక 1 rupee కాయిన్ ఉంటుంది కదా అంత సైజు అమౌంట్ని మీరు తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత ఏంటంటే అప్పుడు మనం బాడీకి సోప్ ఎలా అప్లై చేస్తాము, ఎలా రబ్ చేసుకొని మనం ఎలా యూజ్ చేస్తాం, డైలీ ఎలా బాత్ చేస్తామో, సో ఇది కూడా ఇంక ఇంతే అన్నమాట. ఇలా లూఫాతో మనం రబ్ చేసుకోవడమే. రబ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మీరు ఒకసారి గమనించండి, ఆఫ్టర్ బాత్ తర్వాత మాయిశ్చరైజింగ్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఇస్తుంది, అలాగే బాడీని మాత్రం అస్సలు డ్రై అవ్వనివ్వదు, అదొకటి మీరు గమనించండి. సో ఇంకేమైనా ఉన్నాయా అంటే దీంట్లో బెనిఫిట్స్, నాకైతే కొంచెం టైం సేవింగ్ మెథడ్గా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే సోప్స్కి ఇన్స్టెడ్గా షవర్ జెల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సోప్స్ అనేది ఎక్కువగా ఇష్టపడరు. మరి కొంతమంది ఏంటంటే సోప్స్లో ఎక్కువగా కెమికల్స్ కలుస్తాయి అన్నట్లు కొంతమంది సోప్స్ని ఇష్టపడకుండా షవర్ జెల్స్ని ప్రిఫర్ చేసుకుంటారు. సో మరి కొంతమంది ఏంటంటే ఆఫీస్ అలాగే జాబ్స్ ఇంకా కాలేజెస్ ఇట్లా హడావుడిగా పోతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు ఏమవుతుందంటే టైం సేవింగ్ అవ్వాలి, అలాంటప్పుడు షవర్ జెల్ని యూజ్ చేస్తారు. అలాగే ఫ్రాగ్రెన్స్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఇంకా బాడీ ఆర్డర్ కూడా కంట్రోల్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్కడైనా అకేషన్కి వెళ్ళాలనుకోండి, మనం సోప్ తీసుకెళ్ళి అలాగే మళ్ళీ దాంతోపాటు మాయిశ్చరైజర్ యాడ్ చేసి మొత్తం ప్యాక్ చేసుకొని అన్నీ గుర్తుండాలి అంటే కష్టం కాబట్టి, అప్పుడేంటంటే సింపుల్గా ఒక షవర్ జెల్ బాటిల్ని మనం ప్యాక్ చేసుకున్నట్లయితే మనకి హెయిర్కి యూజ్ అవుతుంది, ఫేస్కి యూజ్ అవుతుంది, అలాగే బాడీకి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. అకేషనల్లీ యూజ్ చేసినాం కాబట్టి హెయిర్కి యూజ్ చేయొచ్చు. సో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నేను మీకు. అప్పుడు ఏమనిపిస్తుందంటే షవర్ జెల్ మనం ఎప్పుడు సోప్ని చూస్తూనే ఉంటాము, సో బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా కొంచెం కొత్తగా అలాగే లగ్జరీగా కనిపించాలి అంటే షవర్ జెల్ని యూజ్ చేయండి, ఎందుకంటే షవర్ జెల్ అనేది చాలా లగ్జరీ ప్రోడక్ట్ అన్నమాట. సో అందుకని చెప్పాను. ఈ రివ్యూ అయితే ఇంతే, నాకైతే బాగా నచ్చింది, చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఒక 1 వీక్ వాడి చూడండి, మీకు నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే అసలు యూజ్ చేయకండి. సో అమ్మాయిలకైతే ఇంకా వేరే ఫ్రాగ్రెన్స్ ఏమంటారు ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే లెమన్ అలాగే వాటర్ లిల్లీ కూడా యూజ్ చేస్తాను, నేను అది కూడా నేను మీతో రివ్యూ షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ రివ్యూ అయితే ఇంతే. మా రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మా వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.